ఉత్తర కుమారుడు లోకేష్ శేదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబుని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశామని చెబుతున్నాడంటూ మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లెలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఎక్కడున్నాడు? లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేష్ ఎక్కడున్నాడు? ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారు? మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య అంటూ పేర్నినాని దుయ్యబట్టారు. 19 దాకా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఏలుకుని ఇవాళ మళ్ళీ ఆ 2014 నుంచి 19 దాకా మేమిద్దరం కలిసి పరిపాలించినటువంటి పరిపాలనని మళ్ళీ మీకు అందిస్తామని చెప్పుకోలేనటువంటి సిగ్గులేని ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి మహమ్మారి కాక ఎవరు మహమ్మారి అవుతారు? మీరిద్దరే కదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి మహమ్మారి. ఒకటంటే ఒకటి అద్భుతమైనటువంటి 2014 నుంచి 19 దాకా నేను చంద్రబాబు కలిసి అద్భుతమైనటువంటి పథకాలు, లేదా నేను చంద్రబాబు కలిసి చేసినటువంటి మొదటి 5 సంతకాలు అద్భుతంగా అమలు చేశాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చెప్పుకునే సత్తా మీ ఇద్దరికి ఉందా? 2014 లో చంద్రబాబు నాయుడు కొట్టేయండి నేను ప్రశ్నిస్తాను. 2019 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. 2014 లో ఎన్నికల్లో కాపుల్ని బీసీలుగా చేస్తామని చెప్పని మోసం చేసిన దరిమిలా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఉద్యమం ఫలితంగా కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం గంపగుత్తగా ఎక్కడ ఓటేస్తారో అని భయంతో నువ్వు చంద్రబాబు కలిసి మళ్ళీ ఇద్దరు లాలూచి కుస్తీ WWF అంటారు కదా, టీవీలో చూపిస్తారు, దమా దమా గుద్దుకుంటుంటారు, ఎవరికి దెబ్బలు తగలవు. ఈ WWF కుస్తీ పట్టి మీ ఇద్దరు